మహాత్ములు దక్షిణమూర్తి గారు కూర్చోండి, ఇంకా కూర్చోయండి బాబు, కూర్చోండి. సంస్కృతి ఆర్ట్ అకాడమీ వారి 20వ వార్షికోత్సవం సందర్భంగా ఈ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రాంకి వచ్చినటువంటి మా వరంగల్ ఉమ్మడి జిల్లా టీజీఓ చైర్మన్ జగన్మోహన్ గారు, రాష్ట్ర కార్యదర్శి హసన్ గారు, మా డైరెక్టర్ హరికృష్ణ గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ విశ్వనాథ్ గారు, మా ప్రిన్సిపల్ పద్మజ గారు, తేజస్వి గారు, ఇక్కడ వచ్చినటువంటి కళాభిమానులకు అందరూ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ, నిజంగా వరంగల్ జిల్లా అంటే అది ఉద్యమాల జిల్లా అని అనుకున్నా కానీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే అనేక రకాలుగా కూచిపూడి నృత్యం, పేరిణి నృత్యం, తర్వాత భరతనాట్యం అంటే కళలకు గొప్ప నిలయంగా ఈ తెలంగాణలోనే ఈ వరంగల్ జిల్లా అనేది అగ్రభాగాన్ని నిలుచుకోవడం అనేది చాలా సంతోషం. కాకతీయుల కాలనాడు పుట్టినటువంటి యుద్ధ సమయంలో ఉత్తేజపరచడానికి పేరు నృత్యం ఉపయోగపడితే నాటి నుంచి అనేక కళలకు నిలువెత్తు అర్థంలాక ఈ వరంగల్ జిల్లా నిలవడం అనేది ఒక నాట్యానికే కాకుండా కవులు నిన్ననే కాలోజీ గారి అట్లా చెప్పుకుంటూ అయితే చాలామంది ఉన్నారు. ఇంకా ఉద్యమకారులు అయితే లెక్కలేనంత మంది ఉద్యమకారులు వరంగల్ జిల్లాలో మాకు బాగా గుర్తుంది. తెలంగాణ ఉద్యమం మామూలుగా శబ్దత ఉందనగానే వరంగల్ మేము మీటింగ్ పెట్టేది, అక్కడి నుంచి మళ్ళా ఊరుతున్న ఊరిసిపోయేటట్లు వేసేది. అంటే ఎన్నో ఎంతో తెలివివంతులు, త్యాగశీలు, ఎంతోమంది ఉద్యమకారులను కన్నటువంటి గడ్డది. మరి అందుకే మా ముఖ్యమంత్రి గారు కూడా వరంగల్ జిల్లా అంటేనే చాలా ప్రేమ వారికి, వరంగల్ జిల్లాతో ఆయనకు చాలా సంబంధం. ఉద్యమ సమయంలో మర్చిపోలేనటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒత్తిడి కూడా అక్కడనే, అదే గడ్డ. కనుక ఈరోజు దాశరథి గారు, కాళోజీ గారు, జయశంకర్ గారు చెప్పుకుంటే మా దక్షిణమూర్తి గారు అర్థగంట చేసి చెప్పగలుగుతారు. మరి అలాంటి ఎన్నో కవులు, ఎంతోమంది భరతనాట్యం చేసేవాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఆదరణ లభించలేదు. ఈ రవీంద్రభాత్ వేదిక మీద అందరూ కూడా ఎవరు ఆడేదంటే విజయవాడనో అమలాపురమో లేకపోతే అవసరం అనుకుంటే మద్రాసు బెంగళూరులోకి ఇచ్చారు, కానీ మన వాళ్ళకి ఇక్కడ ఇక్కడ స్థానం ఉండేది. ఎందుకంటే రవీంద్రభాత్ అంటే గొప్ప కళావేదిక, రవీంద్రభాత్ ప్రదర్శన జరిగిందంటే అది గొప్ప ఒక అవార్డు మాత్రమే భావించేది. ఆ రోజులో రవీంద్రభాత్లో 2 సార్లు ప్రదర్శన చేసింది, రవీంద్రభాత్లో చేసింది అని చెప్పేది అనమాట. ఈరోజు రోజు ఎవరు ఏ కార్యక్రమం నిర్వహిద్దామన్నా కూడా మా తలుపులు తెలంగాణ ప్రభుత్వం అందరికీ ఆహ్వానపరిచి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కింది. ఖచ్చితంగా మరి పద్మజ గారు ప్రిన్సిపాల్గా ఉంటూ తన వృత్తి ధర్మాన్ని మర్చిపోకుండా తన కూతుర్ని కూడా ఒక మంచి నాట్యవనిక తయారు చేసి హైదరాబాద్లో కూడా 2 సంస్థలు ఏర్పాటు చేయించి తాను కూడా ఈ వయసులో కూడా మళ్ళీ ఆ కళని పోషించుకుంటూ అభిమానించుకుంటూ కళాశాల స్థాపించుకుంటూ ఆమె సర్వం కూడా టోటల్ ఈ నాట్యమే అని చెప్పి ఇంతమందిని తయారు చేయాలని కూడా చాలా గొప్ప విశేషం. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇలాంటి వాటిని ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. మా ప్రభుత్వం తరఫున కూడా 6 కళాశాలలు ఉన్నాయి. ఒకటి వరంగల్లో ఉంది, హైదరాబాద్లో 3 ఉన్నాయి, తర్వాత మంతని నిజామాబాద్లో కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడు మాకు ప్రధానమైనటువంటి అన్నం పెట్టే ప్రాజెక్టులో దృష్టి పెట్టింది మా ముఖ్యమంత్రి గారు. తెలంగాణ మొత్తం పచ్చబడాలి, ప్రతి పల్లె బాగుపడాలి, ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఇలా ఊహించని రీతిలో మేటిగడ్డ రిజర్వాయర్లు, కాలుష్యం ప్రాజెక్టులు, రేపు మాపు మహబూబ్నగర్ పాల్మురాంగి ప్రాజెక్టు కంప్లీట్ అయినంటే ఇక మిగిలిన బడ్జెట్ అంతా కూడా ఈ స్పోర్ట్స్ ఇలాంటి కల్చర్కు అనేక రకాలుగా
భవిష్యత్తు ఉంది, భవిష్యత్తున్న రాష్ట్రం ఇది. ఈ దేశంలోనే ఎవరు ఊహించిన రీతిలో ఈరోజు దాదాపు ఒక 100 క్యూసెక్ల నీళ్లు మనం అనతి కాలంలోనే కంపెనీ చేసుకోగలిగాం. అన్ని ఆర్థికంగా ఉంటేనే ఇవన్నిటికీ ఈ కళలకు కానీ ఈ ప్రదర్శనలకు కానీ చూడడానికి కానీ అవన్నీ ఉంటాయి. తిండి లేనప్పుడు ఏవి కూడా మనం పట్టించుకోము. కనుక ఈరోజు ఎంతో ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఈరోజు మన రాష్ట్రం ముందంజలో ఉంది. భవిష్యత్తులో మీలాంటి వాళ్ళకి అందరూ కూడా ఖచ్చితంగా ప్రోత్సహిస్తాం. 100% కూడా ఒక పెద్ద ప్రదర్శన కూడా చేయాలని అనుకుంటున్నాం. మరి దాన్ని కూచిపూడి భరతనాట్యం ఒక పోటీగా మాదిరిగా నిర్వహించి అతిపెద్ద కార్యక్రమాన్ని చేయాలని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ హైదరాబాద్ అనేది దేశంలోనే నెంబర్1 సిటీగా రేపు అవుతుంది. కేసీఆర్ గారు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ నగరం అనేది మహానగరంగా తీర్చిదిద్దుతాం. ఖచ్చితంగా భవిష్యత్తులో వరంగల్ కూడా 2nd పెద్ద నగరంగా వరంగల్ కూడా అవుతుంది. మామూలుగా పిల్లలను చూస్తే బర్గర్లు తినుకుంటా, థమ్స్అప్లు దాక్కుంటా, వాళ్ళకు సినిమాలు చూసుకుంటా తిరుగుతారు. కానీ అదే భరతనాట్యము, కూచిపూడి, ఒక సాంప్రదాయమైనటువంటి కళల మీద పేరు నృత్యం పైన తల్లిదండ్రులు అవగాహన కలిగిస్తే ఆ పిల్లలు ఎంతో చురుకుదనంగా, ఎంతో ఆరోగ్యంగా, ఎంతో మంచిగా కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా గర్వపడేటట్లు అటు పేరు ప్రతిష్టలు, ఇటు ఆరోగ్యం చెప్పుకోవడానికి కూడా గొప్ప కనిపించే రీతిలో ఇలా ఉంటాయి. కనుక ఈ డిస్కో డ్యాన్సులు, ఆ పిచ్చి పిచ్చి పాటలు, ఈ సినిమాలు వచ్చి కల్చర్ని ఖరాబ్ చేసినాయి. మరి ఈ కల్చర్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలన్నా భారతదేశ సంస్కృతి అనేది గొప్ప సంస్కృతి, తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. ఈ సంస్కృతి సంపద సాంప్రదాయాలు ఇవన్నీ కంటిన్యూ చేయాలంటే అలాంటి సాంప్రదాయ కళల కళాకారులపైనే మీపైనే బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర దేశ యొక్క ప్రతిష్టలు ముందు తీసుకుపోవాలంటే ఇవి ఎవరు చేయలేరు. ఫారినర్ చూస్తే ఏదో అందరూ చేయగలుగుతారు, పడుకుని పట్టుకొచ్చాయని కూడా ఇక ఊగమని ఊరి దాన్ని చేయగలుగుతారు. కానీ కూచిపూడి ఏమంటే ఎవరు చేయలేదు, భరతనాట్యం ఏమంటే ఎవరు చేయలేదు. దీనికి ఒక శిక్షణ, ఒక క్రమశిక్షణ ఎన్నో ఉంటాయి. ఈ మీరు ఈ నాట్యం చేసే వాళ్ళు నాట్యం చేసుకుంటూ చదువు మీద కూడా దృష్టి పెడితే గొప్ప వాళ్ళు కాగలుగుతారు. మీకున్నటువంటి అద్భుతమైన తెలివి ఎవరు కూడా ఉండదు. కానీ చాలామంది చేసే నాట్యం అంటే ఉదయం చేస్తే రాత్రి నాట్యం మీదనే ఉంటున్నాం దృష్టి. కానీ అందులో కొంత భాగాన్ని భవిష్యత్తులో మీకు అన్ని రకాలుగా మా వైపు మా ప్రభుత్వం మా శాఖ నుంచి మీకు సహకారాలు ఉంటాయి. 100% మా ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి సాంప్రదాయ కళలపైన ఆయనకు ఎంతో అభిమానం. ఈ కళాకారులు నిన్న కాలేజీ గారు చేతి వందల ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఆయన గౌరవించలేదు. చనిపోయిన తర్వాత కూడా ఎవరు మన ముఖ్యమంత్రి గారే దాశరథ జయంతి కానీ కాళోజీ జయంతి కానీ ఇట్లా మహానుభావులు జయశంకర్ గారు జయంతి ఇట్లా ఎన్నో అధికారికంగా జరుపుకుంటూ ఈరోజు గర్వంగా మనం తిరగలుగుతాం అంటే రాష్ట్రం వచ్చినందుకే, ఆ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అయినందుకే ఆయన మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈరోజు నాకు యాక్చువల్గా మహబూబ్నగర్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ మా జగన్ గారు, మరి ఆయన కూడా ఉద్యమకారుడు, మా అసన్ గారు, చాలామంది ఉన్నారు వరంగల్లో, మా మిత్రులందరూ కూడా. మరి నిన్ననే పుట్లపల్లి శ్రీనివాసరావు కూడా వచ్చిపోయాడు. మరి చాలామంది మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. మా సంస్కృతి అక్కడ నుంచి చేస్తున్న నృత్యం అంటే ఖచ్చితంగా నేను అటెండ్ అయ్యి వెళ్తాను చెప్పిన మళ్ళీ ఇప్పుడు నేను 7:30 వరకు మహబూబ్నగర్లో ఉండాలి. కనుక మరి మీరు తీసిన క్యాసెట్ ఖచ్చితంగా చూస్తా, నేను కొంతనా చూస్తా, అందరిగా భావించొద్దని చెప్పి మేము అందరూ తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కళ్యాణ్.